కూటమితో కోదండరాం చేతులు కలిపారు. కాంగ్రెస్ టీడీపీ సిపిఐతో కలిసి పనిచేసేందుకు టీజేఎస్ ముందుకొచ్చింది. టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని కూటమి నేతలు ప్రకటించారు. తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయి. టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఒక్కటవుతున్నాయి. మహాకూటమిలో చేరేందుకు టీజేఎస్ ఓకే చెప్పింది. కాంగ్రెస్ టీడీపీ సిపిఐతో కలిసి పనిచేసేందుకు కోదండరాం అంగీకరించారు. మినిస్టర్ క్వార్టర్స్ లో సమావేశమైన కూటమి పార్టీలు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించాయి. తెలంగాణలో ఒక గతంలో ఎట్లయితే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సకల జనులు సంబంధ వర్ణాలు సాగర ఆహారాలు వినే మార్చులు రైలు రోకోలు వంట వారు ఎట్లా జరిగినాయో ఆ రకమైన పత్రంలో ఇవాళ అన్ని శక్తులు వ్యక్తులు అంతా కూడా కలిసి ఇవాళ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని పరీక్షించుకుందాం, కేసీఆర్ గద్దిస్తాం. ఆ లక్ష్యంతోటే మహాకూటమి భవిష్యత్ కార్యాచరణ రూపొందించబోతుంది. మహాకూటమి అధికారంలోకి వస్తే కనీస ఉమ్మడి కార్యక్రమం అమలు కావాలని టీజేఎస్ కోరుకుంటోంది. సీట్ల విషయంలో పట్టుబిడుపులతో ముందుకెళ్లాలని, అలాగే టీడీపీ సిపిఐని ఒప్పించిన తర్వాత కాంగ్రెస్ ముందు తమ డిమాండ్లను ఉంచాలని కోదండరాం భావిస్తున్నట్లు సమాచారం. సబ్బండ వర్గాల ఆకాంక్షకు అనుగుణంగా, ఉద్యమ అమరవీరుల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వ పరిపాలన చేసే విధంగా ప్రజల ఆమోదం పొంది ముందుకెళ్లాలని అంచనాతో తెలుగుదేశం పార్టీ సిపిఐ కాంగ్రెస్ ఇప్పుడు టీజేసి పెద్దలు కోదండరాం గారు మా పార్టీ పరంగా మేము సూరప నిర్ణయించుకున్నాం. వివిధ వర్గాలతో పాటు ప్రధాన రాజకీయ పార్టీల గొంతులు నిలిపినటువంటి వ్యక్తిగా రాజకీయ పార్టీలు ఉండొద్దనే విధంగా ఇచ్చినటువంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలని చెప్పంటే, ప్రజాస్వామ్య మనగడ సాగాలని చెప్పంటే అన్ని విధాలుగా మనం ఒక విలువలతో ఉన్నటువంటి వివరంగా ముందుకెళ్లాలని చెప్పని ఆలోచిద్దాం అందరం నిర్ణయించుకున్నాం. ఎన్నికల ప్రచార వ్యూహాలని కూడా మహాకూటమి త్వరలోనే ఖరారు చేయబోతోంది.